అన్ని కాలాలలో అందరూ ప్రజలకు అందుబాటులో ఉండి నిత్యం వంటకాలలో ఉపయోగపడుతూ సాధారణంగా మనం ఎదుర్కొనే పలు రుగ్మతల నుంచి కాపాడే ఔషధం అల్లం. అల్లం 2 స్పూన్ల అల్లం రసంలో 1 స్పూను తేనె కలిపి ఉదయం సాయంత్రం తాగుతుంటే శరీరంపై వచ్చే దద్దుర్లు, తరచుగా జలుబు, తుమ్ములు రావడం, దగ్గు, ఆయాసం నెమ్మదిస్తాయి. పులితేపులలు తగ్గి జీర్ణశక్తి మెరుగవుతుంది. అల్లం, బెల్లం సమానంగా కలిపి నూరి రోజు 2-3 సార్లు తీసుకుంటే అరికాలలు, అరచేతుల్లో పట్టు ఊడటం తగ్గుతుంది. రాత్రి పడుకునే ముందు తీసుకుంటే మలబద్ధకం లేకుండా సుఖ విరోచనం అవుతుంది. ఇదే ఔషధాన్ని ఉదయం ఆహారం ముందు తీసుకుంటే కామెర్లు త్వరగా తగ్గుతాయి. అల్లం, బెల్లం కలిపి నూరి పిండిన రసాన్ని 3 లేదా 4 చుక్కలు ముక్కులో వేస్తే తలనొప్పి తగ్గుతుంది. అల్లం, మిరియాల చూర్ణం, ముద్దహారతి, కర్పూరం సమానంగా కలిపి శనగల ప్రమాణంలో మాత్రలు చేసి ఎండబెట్టి పూటకు 1 చొప్పున మజ్జిగతో సేవిస్తే నీల రక్తం, బంక విరోచనాలు, అరికాళ్ళు, అరచేతుల్లో తిమ్మిర్లు తగ్గుతాయి. చిన్న ముక్కలుగా చేసిన అల్లాన్ని 1 రోజు నీడలో ఆరనిచ్చి అవి మునిగేంత వరకు నిమ్మకాయ రసం పోసి కొద్దిగా సైదవ లవణం కూడా కలిపి 2 రోజులు నీడలో, తర్వాత ఎండలో బాగా ఎండబెట్టి ఉంచుకోవాలి. భావన అల్లంగా పిలిచే దీన్ని 1 గ్రాము చొప్పున ఉదయం సాయంత్రం సేవిస్తే నోటిలో నీరు ఊరడం, ఆ రుచి ఆకలి లేకపోవడం వంటి ఇబ్బందులు తొలగుతాయి. జఠరసాలు బాగా ఉత్పత్తి అవుతాయి. 2 టేబుల్ స్పూన్ల అల్లం రసం పొంగించి తగినంత బెల్లం కలిపి రోజుకు 1 సారి కొన్నాళ్ల పాటు సేవిస్తే మూర్ఛవ్యాధి తీవ్రత తగ్గుతుంది. 1 స్పూన్ అల్లం రసంలో 1/2 ఉడికించిన కోడిగుడ్డు కొద్దిగా తేనె కలిపి రోజు రాత్రి పడుకునే ముందు తీసుకుంటే పురుషుల్లో శీఘ్రస్థలం తరచుగా అప్రయత్నంగా వీర్యం పోవడం తగ్గి పుస్తత్వం మెరుగవుతుంది. తులసి ఆకులు, పసుపు, అల్లం రసంలో నూరి దద్దుర్లు, దురద, మచ్చలు, మొటిమలు మొదలైన వాటిపై రాస్తే అవి త్వరగా తగ్గుతాయి. ఆముదంలో అల్లపురసం కలిపి చర్మానికి పూస్తే వివిధ చర్మవ్యాధులు తగ్గుతాయి. అల్లాన్ని తగినంత నేతిలో దోరగా వేయించి చూర్ణం చేసి రెట్టింపు వేయించి జీలకర్ర చూర్ణం కలిపి ఈ మొత్తానికి సమానంగా పంచదార కలిపి ఇంజి రసాయనంగా పలువబడే ఈ ఔషధాన్ని సిద్ధ వైద్య విధానంలో పైత్య వికారాలు, అగ్ని మాధ్యం, జీర్ణ వ్యాధులు, తల తిప్పడం మొదలైన వ్యాధుల్లో ఉదయం సాయంత్రం 1-2 స్పూన్ల వంతు వాడుతారు. గ్లాసు నీటిల్లో 1 నిమ్మకాయ రసం, 2 స్పూన్ల అల్లం రసం, 2 స్పూన్ల తేనె, 2 స్పూన్ల ధనియాల చూర్ణం కలిపి ఉదయం పూట సేవిస్తూ ఉంటే రక్తపు పోటు నియంత్రణలో ఉంటుంది. ఈ ఔషధాన్ని సేవించడం వల్ల గుండె దడ, తల తిప్పడం, తలనొప్పి, అలసట తగ్గుతాయి. అల్లం, బిల్లగన్నేరు ఆకులు, పసుపు, సైదవ లవణం, ఇంగువ, మెంతులు సమానంగా కలిపి కుంకుడు గింజంత ప్రమాణంలో మజ్జిగతో వాడుతుంటే మధుమేహం అదుపులో ఉంటుంది. బహిష్ట నొప్పి, తదితర బహిష్ట దోషాలు తగ్గుతాయి. అల్లం, లవంగం, కొద్దిగా ఉప్పు
కలిపి తింటే దగ్గు, గొంతు నొప్పి, ఎక్కువగా మాట్లాడడం, పాడడం వల్ల కలిగే గొంతు బొంగరు తగ్గుతాయి. ఇంగువ, ఉప్పు, వాము, అల్లం, ఏలకులు సమానంగా కలిపి ఉదయం సాయంత్రం తీసుకుంటే పొత్తి కడుపు నొప్పి, గ్యాస్ చేరడం, కడుపు ఉబ్బరం, తేపులు తగ్గుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం వల్ల మేము పెట్టిన వీడియోస్ వెంటనే మీకు చేరుతాయి. మీరు ఒక లైక్ చేయడం వలన మా వీడియోస్ ఇంకొకరికి షేర్ అవుతుంది. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.